పేతురుగారు రాస్తున్నటువంటి మొదటి పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, పేతురుగారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఒక క్రైస్తవునిగా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మన జీవితం వెళ్ళవలసిన గమనాన్ని ప్రభువు గురించి మాట్లాడుతూ చెప్తున్న లేఖనం దగ్గర నుంచి ఈరోజు వర్తమానాన్ని ప్రారంభించుకున్నాం. పేతురుగారు రాస్తూ తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట 20 నుంచి నేను చదువుతున్నాను. చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వచనం నుంచి, తప్పిదమ్మునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడి తిరి. మన పిలుపు చెప్తూ అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక మీరు ఎందుకు పిలువబడితే అని వెంటనే చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఎందుకు పిలువబడ్డామట అంటే క్రీస్తు అడుగు జాడల ఎందు నడుచుకున్నట్టుకు మనం పిలువబడ్డాం. ప్రియమైన వాళ్ళ, ఒక క్రిస్టియన్ లైఫ్ మనకు ఏర్పాటు అయిన తర్వాత ఒక క్రైస్తవునిగా మన జీవితం ఎలా ఉండాలట అంటే క్రీస్తు అడుగు జాడలు మన జీవితం కావాలట. అందుకోసమే ఆయనను శరీరధారిగా దేవుడి భూమి మీదకి పంపించాడు. ఒకవైపు ఆయన క్రియలను చూపించాడు, ఇంకొక వైపు ఆయన మాటను కూడా చూపించాడండి దేవుడు మనం ఆయనను వెంబడించుటకు. ఆయన క్రియలు ఆయన మాటలు మనకు నూతన నిబంధనలో చాలా కనపడుతున్నాయి. ప్రియమైన వాళ్ళ, అవే నేర్చుకుంటున్నాం కూడా మనం. ఒకటి మాత్రం చాలా నిర్దిష్టంగా సూటి అమ్మేత చెప్పే మాట ఏమిటి అనంటే, మన లైఫ్ అటండి ఖచ్చితంగా యేసుక్రీస్తు లైఫ్లానే ఉంటుందటండి. ఒకవేళ మనం క్రిస్టియన్ అని ఒప్పుకోగలిగితే, ఎందుకంటే ఆయన అడుగు జాడలేందు నడుచుకున్నవాడు మాత్రమే క్రైస్తవుడుగా నూతన నిబంధనలో కనపడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఎందుకు అది చెప్తున్నాను అనంటే, ఆయన ముగింపు ఈరోజు ఒక క్రైస్తవుని ముగింపుగా కనపడుతుందండి భూమి మీద. కొంచెం కేర్ఫుల్గా వినండి ప్రియమైన వాళ్ళ, ఆయన ముగింపే మన ముగింపుగా కనపడుతుంది భూమి మీద. ఎందుకంటే మనవి ఆయన అడుగు జాడలు కదా. ఆయన ఒక డైరెక్షన్లో వెళ్ళాడు, నేను ఒక డైరెక్షన్లో వెళ్తాను, కానీ మా ఇద్దరి మాత్రం ఒక దగ్గర కలుస్తాయనడానికి లేదండి. అంతే, డైరెక్షన్ వేరే ఏంటంటే కలిసే చోట్లు కూడా వేరైపోతాయి. అంతే ప్రియమైన వాళ్ళరా, కానీ ఒకవేళ ఆయన డైరెక్షనే మన డైరెక్షన్ అయితే మాత్రం ఆయన లైఫ్ ఎలాగైతే వెళ్ళిందో మన లైఫ్ కూడా అలానే వెళ్తుంది అంటున్నాడు. అందుకోసమే ప్రభువు కూడా ఎక్కడ కూడా సువార్తను దాచిపెట్టలేదండి. దాచిపెట్టలేదు అన్న నా మాటలో అర్థం ఏమిటి అనంటే, అంటే ప్రజల కోసం దాన్ని సింప్లిఫై చేయలేదు ప్రియమైన వాళ్ళ, లేకపోతే మార్చలేదండి. నేను ఎప్పుడు చాలా లోతుగా మనసులో పెట్టుకొని ఎదురు చూసే అధ్యాయం ఏముంటుంది అంటే, యోహాను సువార్త 6 ఒకే ఒక మాట అన్నాడు ప్రభువు గట్టిగా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా వెళ్ళిపోండి. ఎంతమంది చదివారా బైబిల్లో మాట? అందరం చదివాం కదా. ఎంతమందికి మనలో భయం కలిగిందని ఆ మాట విన్నప్పుడు? కాంప్రమైజ్ లేదు ప్రియమైన వాళ్ళ ప్రభువు దగ్గర. ఆయన ఎంత గట్టిగా చెప్తాడు అంటే, అక్కడ నిజంగా ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత పేతురు గారు గ్రహించుకున్నాడు అనిపిస్తుందండి. వెంటనే మేము మాత్రం ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా, నువ్వే కదా నిత్య జీవపు మాటలు కలిగిన సజీవుడైన దేవుని కుమారుడు. నిజంగా నేనైతే అక్కడ పేతురుగారు భయపడ్డదే చూస్తున్నానండి. ఎందుకనంటే ఎంత సీరియస్ తెలుసా అండి ఆ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ కూడా చదువుకోండి ప్రియమైన వాళ్ళారా, చాలా సీరియస్గా ఉంటుందండి అందులో అట్మాస్ఫియర్. ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, అందరూ వెనక తీస్తున్నారు కదా, ఇక వెనక తీస్తున్నంత మాత్రాన సువార్తని మార్చేటువంటి నిర్ణయంలోనికి ప్రభు పోలేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన స్థిరంగానే చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మత్తయి సువార్త 24 కూడా జనాల కోసం చెప్పలేదండి ఆయన, అందుకోసం దాన్ని మార్చలేదండి. ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి గనక. ఒకవేళ ఆ మాటలతో మనం ఏకీభవించామనుకోండి, ఆయన అడుగు జాడల్లో మనం ఉంటాము. ఆయన మాటలతో మనం ఏకీభించకపోతేనంటే ఇక నేను తీర్పరగా లేను, మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఎందుకంటే ప్రభు చెప్పినవి జరుగుతాయి, ఆ జరుగుతున్నవి మనం గ్రహించకపోతే నష్టపోయే వాళ్ళు ఎవరవుతారంటే మనమే అవుతాం. ఒక చిన్న హెచ్చరిక ప్రియమైన వాళ్ళ, అది ఈరోజు మళ్ళీ మత్తయి సువార్తలోనికి వెళ్ళి ఇంకా ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఎందుకంటే ఆయన మనల్ని నడిపించాలి, ఆయన నడిపించకపోతే ఎటు వెళ్ళాలో మనకు తెలియదు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తున్న ఆ 24వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది అనంటే, ప్రభు రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు చెప్తున్నాడు ప్రభువు. ఎందుకంటే ఆయన రాక ఖచ్చితం కనుక.
మరి ఆయన వచ్చే ముందు లోకం ఇలాంటి అంటే మన కళ్ళ ముందున్న పరిస్థితుల్లో మాత్రమే ఉండదండి. మార్పులు చాలా జరగబోతున్నాయంట. అది ఏదో సైంటిస్ట్ చెప్తున్న మాట కాదు, సోషల్ ఎకనామిస్టులు కూర్చొని ఇది ఇది జరగబోతుందని ప్రిడిక్ట్ చేస్తుంది అంతా ఏం కాదండి. వాళ్ళందరికంటే ముందే దేవుడు చెప్తున్నమాట. ఎందుకంటే జరుగుటకు దేవుడే కదా అనుమతిచ్చేది లోకానికి. ఆయన అంటూ అంటున్నాడు, నా రాకడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇక మీకు చెప్తున్నాను వినండి. ఎక్కడ కూడా ప్రభు మార్చలేదండి తన మాటలను. అక్కడ మనం ఎక్కడ వెనక తీస్తామేమోనో, లేకపోతే మనం ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటామేమో అని కొంచెం గాస్పల్ని చేంజ్ చేద్దాం. ఇది మరీ చాలా భారంగా ఉంది కనుక ఇది ఇలా ఉండదు లేదని మనం కొంచెం ఏమారుద్దాం, అలాంటిది ఏం లేదండి. కాంప్రమైజింగ్ టీచింగ్ ఇక్కడ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది ప్రియమైన వారు. అదే చూస్తున్నాం, నా రాకడ ముందు ఎలా ఉంటుంది అని అంటే ఇక మీకు సూచనలు చెప్తున్నాను, నాలుగు రకాలుగా మీకు కనపడతాయి. మొదటిది మీరు లోకంలో చూస్తారు యుద్ధాలు, కరువులు, భూకంపాలు పెరుగుకుంటూ పోతుంటాయి. రెండో సూచనగా ప్రభు ఏం చెప్పాడు అనంటే లోకంలో జరుగుతున్నది మాత్రమే కాదు మీరు సంఘంలో కూడా చూస్తూ ఉండాలి. సంఘంలో కూడా అంత్యకాల పరిస్థితులు అనుకూలంగా ఉండవు, ఇక్కడ కూడా మార్పులు జరుగుతుంటాయి. సంఘంలో మాత్రమే కాదు ఆ తర్వాత మీరు యెరూషలేము దాని పరిసర ప్రాంతాల్లో కూడా మార్పులు చూడడం మొదలవుతుంది అంత్యకాలాల్లో. ఒక యెరూషలేములోనే కాదు ఆకాశంలో కూడా మీకు మార్పులు కనపడతాయి నమ్మంతో. ఇది ఆయన మనకిచ్చిన సూచనలు ప్రియమైన వాళ్ళ. నిరీక్షణ కలిగిన క్రైస్తవుడు వాటి మీద గురి పెట్టుకోవాలండి అంతే. పోయిన వారం ప్రభు సహాయం బట్టి కొన్ని సంగతులు మనం కొంచెం లోతుగా ఎరిగామండి, ప్రయత్నం చేశాం. నవ్వు మనసుకు కొంచెం భారంగా ఉన్నా, గ్రహించటకు కొంచెం బర్డెన్గా అనిపించిన, విశ్వాసంతో నమ్ముతున్న ప్రభు చెబుతున్నాడని ఈరోజు కూడా అదే మనసుతో తీసుకొని ఇంకా సాగుదాం ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఈ నాలుగు సూచనలు లోకంలో జరిగేవి, సంఘంలో జరిగేవి, యెరూషలేములో జరిగేవి, ఆకాశంలో జరిగేవి, ఈ నాలుగిట్లో ఒక క్రైస్తవుడు దేని గురించి బాగా ఎక్కువ తెలుసుకోవాలి చెప్పండి. జనరల్ సెన్స్లో మాట్లాడతాం, నాలుగు ఇంపార్టెంటే. నాలుగిట్లో మనకు చాలా ఎక్కువగా దేని గురించి అర్థం కావాలి? జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నాం, దేని గురించి అర్థం కావాలి? చర్చ్వి మనకు బాగా అర్థం కావాలండి. ఎందుకు? విఆర్ ద చర్చ్, అంతే కదా, మనమే కదా సంఘం. సంఘంలోవి మనకు బాగా అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అవి మనలో జరిగే మార్పులు, మన చుట్టూ జరిగే మార్పులు అండి. లోకంలో అన్నాను అనుకోండి, ఏ సిరియానో టర్కీ అని అన్నాను అనుకోండి, మనం ఎవరు చూడొచ్చా చెప్పండి దాని దగ్గర పోయి? చాలా దూరం మనకు, డిస్టెన్స్గా ఉన్నాయి. వింటున్నాం అంతే, అక్కడ అలా జరిగింది, అక్కడ జరిగింది, అలా జరిగింది, అవి వినేటివండి. కొన్ని యెరూషలేములో మీకు సైన్స్ చెప్పాను అనుకోండి, అవి కూడా ఏంటి అంటే మనకు దూరమేనండి, అవి చాలా దూరమే మనకి. ఆకాశంలో చెప్పాను అనుకోండి, దానికి చాలా టైం ఉంది, అవి కూడా మనకు దూరమే. కానీ మనకు బాగా దగ్గరగా ఉండి మనలోనే జరుగుతున్నటువంటి సైన్స్ ఎందులో చూడగలమంటే చర్చ్ సైన్స్ కేటగిరీలో చూడగలం ప్రియమైన వాళ్ళరా. మనం బాగా అర్థం కావాలండి అది. మనం మత్తయి సువార్త 24:9 నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు 14 వాక్యం వరకు మనం పోయిన వారం చూసాం, అలా ఒక ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళిపోయాం. 9 నుంచి 14 ఆ భాగంలో ఏం కనపడుతుందంటే సంఘ సూచన కనపడుతుంది. అందులో ఏమన్నాడు ప్రభు, ఇగో మీరు సకల జనుల చేత నా నామం నిమిత్తం మీరు ద్వేషింపబడడం మొదలవుతుంది. అక్కడితో నాగరు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు కూడా. అది లోకం నుంచి చర్చ్ మీదకి వచ్చేసి చెప్పాడండి. అక్కడితో నాగిపోలేదు, ఇంకా మళ్ళీ లోపలికి కూడా వచ్చి ప్రభు చర్చ్ను కూడా డయాగ్నోస్ చేస్తే ఏమంటున్నాడంటే ఇక చర్చ్ లోపల కూడా ఎలా ఉంటుందంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి సంఘాలను మోసం చేస్తుంటారు. అక్కడితో నాగిపోలేదు, ఇప్పుడు ఎవరో ఒకరు లేచి మోసం చేయడం కాదు, మనకు మనమే మోసం చేసుకుంటామంట. అనేకుల్లో ఉన్న ప్రేమ చల్లారడం మొదలవుతుంది, బాగా లోతుగా తీసుకొస్తాడు ప్రేమైన వాళ్ళు. చర్చ్ సైన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే అందులో ఉన్న పదాన్ని మనం ధ్యానించగలిగితే ఎంత ఫిల్టర్ చేసి ఆల్మోస్ట్ అండి మన అద్దం ముందు మన ముఖం చూసినంత దగ్గరగా ప్రభు వాక్యంలో మనల్ని ఎక్స్పోజ్ చేస్తాడండి. ఆ సైన్లో చాలా దగ్గరకు తీసుకొస్తాడండి. జనుల నుంచి వచ్చే శ్రమ చెప్తాడు, అదొకటే కాదు సంఘంలో ఉన్న బోధకులే లేచి ఈరోజు మనల్ని మోసం చేస్తారని వాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. అక్కడితో నాగడు ప్రియమైన వాళ్ళ అక్రమం కూడా విస్తరించుకుంటూ పోతుంది, మీరు చూస్తుంటారు ప్రేమ చల్లారుతుందని మన దగ్గర కూడా తీసుకొస్తాడండి. అంటే నాకేమర్థమైంది అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని ధ్యానించినప్పుడు నేను చాలా క్లియర్గా ఎరిగే సైన్ ఏదైనా ఉంది అని అంటే ఈ నాలుగింట్లో చర్చ్ సైన్ మీకు నాకు చాలా రియలిస్టిక్గా అర్థమవుద్ది ప్రియమైన వాళ్ళరా. మనం మనస్ఫూర్తిగా ధ్యానిస్తే, ఎందుకంటే అందులో మనం ఉన్నాం గనక. ఇది ఈరోజు ఇంకొంచెం బాగా లోతుగా వెళ్దాం, ఎందుకంటే మనం మత్తయి కోణంలోనే చూసాం. ఇంకా 2 సువార్తలు ఉన్నాయి మనకి సూచనల విషయంలో, మార్కు సువార్త ఉంది, లూకా సువార్త కూడా ఉంది. వారు ఏమని సంబోధిస్తున్నారో అవి కూడా నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళరా. అవసరము నాకు తెలిసి ఈరోజు వాక్యం మీ హృదయం చేత పట్టబడాలి. మార్కు సువార్తలోనికి వెళ్దాం. మత్తయి చూసాం కదా, మార్కు 13వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయము మీరు చూడాలి. కొన్ని మీకు వ్యత్యాసాలు చూపిస్తాను చూడండి ఈ 3 సువార్తల్లో, వాటిని మనం కలుపుకోవడం రావాలి ప్రియమైన వాళ్ళు సరిగ్గా.
ముందు నేను ఆ వ్యత్యాసానికి అంటే డిఫరెన్సియేషన్స్ చూపిస్తాను చూడండి. ముందు మార్కులు చదువుదాం. మార్కులు ఒకసారి చూడగలిగితే 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 9 నుంచి మొదలవుతుంది, ఇక్కడ కూడా 9 నుంచి 13 వరకు. ఇక్కడ ఏమంటున్నానంటే, అంటే 8 అన్నాడు కదా, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలువును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభము, ఇది లోకంలో సైన్ అవగానే. ఇప్పుడు చర్చ్ గురించి చెప్తూ, మిమ్మును గుర్చి మీరే జాగ్రత్త పడుడి. మిమ్మును, వారు మిమ్మును సభలకు అప్పగించేదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించేదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడదరు. ఇక్కడ కూడా ఇలా ప్రొసీడింగ్ ముందుకెళ్తుంది, రైట్? ఇక్కడ చేపెట్టుకుని మళ్ళీ లూకస్ వార్తలు చూడండి ఒక మాట. ఇది కూడా అవసరం ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఈ వ్యత్యాసాలు తెలియకపోతేనంటే ఆ తర్వాత రకరకాల బోధలు మనం ఇబ్బంది పడతాం, మీకు ఆ ఇబ్బంది ఉండకూడదని ఇది ముందే చెప్తున్నాను. లూకస్ వార్త 21వ అధ్యాయము, లూకస్ వార్త 21, ఇది కూడా చూడండి ఏమని ఉంటుందో. ఇది కొంచెం ఇబ్బంది పెడుతుందండి లూకస్ వార్తలో. అది లూకస్ వార్త 21వ అధ్యాయము మీరు చూడగలిగితే 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 10వ వచనం నుంచి, మరియు ఆయన వారితో ఇట్లా, నన్ను జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును. 12 చూడండి, వెంటనే అంటున్నాను, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మను రాజుల ఎద్దకు అధిపతుల ఎద్దకు తీసుకొని పోదురు. ఏంటి ఇక్కడ ఉన్న వ్యత్యాసం అంటే, మత్తయి సువార్తలు కావచ్చు, మార్కు సువార్తలు కావచ్చు, లోకంలో మేజర్ సైన్స్ అన్నీ కనపడిన తర్వాత అప్పుడు జనులు మిమ్మల్ని హింసించేదను నిందించేదని తర్వాత ప్రొసీడింగ్ అన్నట్టుగా కనపడుతుందండి. కానీ లూకా గారు మాత్రం ఏమన్నారంటే, ఇవి జరగక ముందే మొదలవుతుంది. ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఇది మీ ముందు కళ్ళ ముందు పెడుతున్నాను అనంటే, ఈ రెండింటిని ముందు పెట్టేసానండి. చేసిన వ్యత్యాసం ఏమిటి అనంటే, మళ్ళీ అంటే ఆ కరువులు భూకంపులు సైన్స్ అంటే ఆ గొప్ప సూచనలన్నీ బలంగా కనపడుతున్నప్పుడు చర్చ్ ఉండి సఫర్ అవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చూస్తున్నారు ఇవి జరగక మునిపే మనం సఫర్ అవుతాం, కానీ ఆ టైంలో మాత్రం మనం ర్యాప్చర్ అవుతామని ఒకటి ఉందండి. వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ దొరికింది, నేను దాని గురించి ఏమనట్లేదు. కానీ ఎందుకు లూకా గారు కొంచెం వేరుగా మార్చి రాశారు దీన్ని? మత్తయ్య గారు, మార్కు గారు సేమ్ అండి, అవి జరుగుతాయి తర్వాత మనకి హింసలు. కానీ లూకా గారు మాత్రం ఏమన్నారు అంటే, అవి జరగక మునిపే మిమ్మల్ని జనులు నా నిమిత్తం హింసిస్తారు నిందిస్తారు, ఇది ఈయన చెప్పింది. ఏది రైట్ ఈ రెండింట్లో? అవి జరిగిన తర్వాత మనకు శ్రమల, అవి జరగకముందు మనకు శ్రమల? వాస్తవానికి ప్రియమైన వాళ్ళరా, రెండు కలిసి సాగుతున్నట్టుగానే ఉంటాయండి. ఎందుకనంటే ఈ రెండు సువార్తలు మనం పెట్టుకున్నప్పుడు అండి, మీకు చెప్పాలి, లూకా సువార్తను మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే, ఎలా అనుకరించుకోవడానికి అనువుగా ఉంటుంది అనంటే, ఇందులో శిష్యులు చాలా చక్కగా ఫిట్ అవుతారండి. లూకా సువార్తలు శిష్యులు బాగా ఫిట్ అవుతారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కూలగొట్టక మునుపు నుంచి అంటే యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన దగ్గర నుంచి మీరు అపోస్తల కార్యం మొదలు పెట్టగానే అప్పటి నుంచే వాళ్ళని హింసించడం మొదలైంది ప్రియమైన వాళ్ళ. నేను ఈ మేజర్ ఇవన్నీ చెప్పాను కదా, ఇవి జరగక మునిపే మిమ్మల్ని హింసిస్తారు. లూకా సువార్తలో ఉండి హోల్ చర్చ్ ఫిట్ అవుతుంది అన్నంకంటే, శిష్యులు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం ఫిట్ అవుతుంది అనేది చాలా అక్యురసీగా ఉంటుందండి. అలానే మళ్ళీ ఆ చివరిలో మనకు అస్సలు ఉండవనుకోద్దు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు మత్తయి మార్కు మనకు చాలా దగ్గరగా సరిపోతారు. గొప్ప గొప్ప భూకంపములు ఇవన్నీ జరుగుతూ ఆ సూచన కనపడుతుంది లోకంలో, సంఘంలో సూచన కూడా చెప్తున్నాను. అది అలా జరుగుతుండగానే మన మీదికి వ్యతిరేకత మొదలవుతుంది. బ్రేక్ ఏం లేదండి, బాగా వినండి ప్రియమైన వాళ్ళ, బ్రేక్ ఏం లేదు. చర్చ్ ఇందులో నుంచి సపరేట్ అయిపోయింది అనడానికి లేదు, కొంచెం మనం అది తెలుసుకోవడం మనకు ముఖ్యము, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకుని. ఇక ప్రభువు మాట్లాడుతున్న మాటలే కావాలి ప్రియమైన వాళ్ళు ఈరోజు. అంత బిగ్గెస్ట్ క్వశ్చన్ మనందరి మైండ్లో ఉన్న క్వశ్చన్, నేనేమి మీ హృదయానికి భారంగా తీసుకురాను ఈరోజు విషయాన్ని, మంచిగా అర్థమైతే ఆనందం కలుగుతుంది. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, మనకి ఎందుకు ఇంత శ్రమ ఇవ్వాలి ప్రభువు? అదేనండి మనకు ఒక $1,000,000 క్వశ్చన్ నిజంగా. ఎందుకు మనకి ఎందుకు ఇంత శ్రమ ఇవ్వాలి ప్రభువు? నేను ఒకటే నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళరా, మనము ఆయన అడుగు జాడల ఎందుకు నడుచుకున్నట్లు మనకు ఒక జీవితం ఉంది అని అంటే శ్రమ మన లైఫ్లోనికి వస్తుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మంచి సందర్భం, కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ప్లీజ్ చూడండి మనతో అంటున్నమాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2-3 వాక్యాలు నేను చదువుతున్నాను. 2-3 వచనాలు మొదటి నుంచి చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున
ప్రతి బా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఏమండి, మన ముందు ఒక ఖచ్చితంగా ఒక పందెం ఉంది ప్రియమైన వారులారా, అందులో మన అందరం పరిగెత్తాలండి. ఆ రేస్ ఏదో కాదు, ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో మనం బతికే జీవితమే మన రేస్ అండి. ఈరోజు మళ్ళీ పర్టికులర్గా ఇంకొక ట్రాక్ మీదకి వెళ్ళి మనం పరిగెత్తేది ఏం కాదు, ఆ రన్నింగ్ అయితే కాదండి మనకున్నది. ఈరోజు ఉన్న ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా సాగించే ఈ జీవితమే మనకు పందెం అండి. ఈ పందానికి ఎవరినో రోల్ మోడల్ పెట్టుకోవద్దట ఆయన అంటున్నాడు. మీరు యేసు క్రీస్తునే రోల్ మోడల్గా పెట్టుకోండి, మీరు ఆయన వైపు చూచుచు. ఎందుకు ఆయనను రిఫర్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి? ఎందుకు ఆయనను రిఫర్ చేస్తున్నాడు అని అంటే, వెంటనే కింద అంటాడు ప్రియమైన ఆర్లర్, ఆయన కూడా ఏం చేశాడట అంటే, కింద రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది ఫుల్ఫిల్మెంట్ అండి మన లైఫ్లో. నిజంగా ఇది నెరవేర్పు కావాలి వాస్తవానికి కూడా. ఇప్పుడు మనకున్న ఈ పందెంలో కూడా ఎందుకు ఆయన వైపు చూడమంటున్నాడు అనంటే, ఆయన మనవలే పందెంలో పరిగెత్తాడు ప్రియమైన ఆర్లరా. ఆయన కూడా ముగింపు చేరుకోవడానికి ఆయనకు ఓపిక అవసరమైంది కనుక మనల్ని ఎవరు రిఫర్ చేస్తున్నారంటే, మీరు ఆయన్నే చూడండి. ఎందుకంటే ఆయన జీవితమేనండి ఇప్పుడు మనం కొనసాగిస్తుంది. కొత్త జీవితం ఏం కాదండి, కొత్త జీవితం ఏదో కాదు మనం బతుకుతుంది. అందుకోసం పౌలు గారు చాలాసార్లు క్లెయిమ్ చేసుకున్నవాడు కూడా ఏమిటి అనంటే, ఆయన జీవిత అంటే ఆయన శరీరమందు కొదవై ఉన్నవి ఏవైనా ఉంటే అవి నా శరీరమందు సంపూర్తి చేయుచున్నాను. ఎందుకు ఆ మాట వాడుతున్నాడంటే, ఆ జీవితంలోనికే మనం ఫుల్నెస్ తీసుకొస్తున్నాం తప్ప మనం కొత్త లైఫ్ ఏం కాదండి. ఇంకా మనకు విశేషంగా చెప్పిన లేఖనాలు కొంచెం లోతుగా మాట్లాడుతున్నాను ఈరోజు. విశేషంగా చెప్పిన మాటలు ఏమిటంటే, సువార్త కూడా మనతో ఉన్నది, మనము సంపూర్ణ పురుషుల మగ వరకు ఎవరిది ఆ ఇమేజ్ చెప్పండి, యేసుక్రీస్తే ప్రియమైన వాళ్ళరా, ఇంకొకరిది కాదు మనం. ఏమండి మనం ఈరోజు ఇండివిజువల్గా ఆలోచించుకునే లైఫ్ కాదండి అసలు వాస్తవానికి. పరలోకపనే ఈ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రియమైన వాళ్ళరా, నేను వ్యక్తిగతమనే అభిప్రాయంలోకి వెళ్ళిపోతామండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ నా ఇష్టం, నాకు న్యూ లైఫ్ కదా, నేను అనుకున్నట్టుగా ఉంటాను కదా. ఏమండి అది మన ఇమాజినరీ హెవెన్ అండి అది. కానీ బైబుల్ చెప్పిన హెవెన్ మాత్రం ఎలా ఉంటుంది అనంటే, అది యేసుక్రీస్తుకు సంబంధించిన లోకం ప్రియమైన వాళ్ళరా. మనం ఆయనను సంపూర్తి చేస్తాం తప్ప మనం కొత్తగా చేసేది ఉండదు. ఎందుకు అంత ఆ ఒక్క పాయింట్ని మీ మనసుకు తీసుకొస్తున్నానంటే, ప్రభువు కూడా ప్రియమైన వాళ్ళరా సంఘ సూచన చెప్పినప్పుడు శ్రమ ఉంటుందని ఎందుకు చెప్పాడు అనంటే, ఆయన జీవితం శ్రమ గుండా వెళ్ళింది కనుకనే మన జీవితం కూడా వెళ్తుందని సిద్ధం చేస్తున్నాడు. ప్రభుని వెంబడిస్తున్న ఒక సేవకుడు అంటాడు ప్రియమైన, ఈ విషయంలో యేసుక్రీస్తు యొక్క నిజాయితీని నేను చాలా స్తుతిస్తున్నాను అంటాడండి. ఎందుకంటే ఆయన దాయలేదు విషయాన్ని. నిజమేనండి, మీరు మనుషులే, నేను మనుషులే, మనం మాత్రులు. మరి మనం ఎలా వాటిని ఎలా ఓర్చుకొని నిలవగలం ఆ టైంలో, అదే ఈరోజు నా ప్రశ్న. దానికి సమాధానం కూడా ఈరోజు అని చెప్పే వర్తమానం ప్రియమైన అట్లా మళ్ళీ మార్కు సువార్తకు వెళ్దాం. కొన్ని వాక్యాలు చదువుదాం చూడండి. ఆ సూచనలో ఏ విధంగా మనం చదివిన మత్తయి సువార్తలో ఇన్ఫర్మేషన్ లేదండి, మార్కు సువార్త లూకా సువార్తలోనూ ఉంది. మత్తయిలో అంతా అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది, ఒకరినొకరు ద్వేషించుకుంటారు, మనకు అక్కడ అది రాయబడింది. కానీ మార్కు గారు లూకా గారు మాత్రం వాటిని పక్కకు పెట్టి వేరే ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారండి. ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు చాలా లోతుగా కావాలి. చూడండి మార్కు సువార్తలో చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయం ఇక్కడ మీరు చూడండి, 9 నేను మళ్ళీ చదువుతున్నాను. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించేదరు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టించేదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదు మాని మీరు ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్ముడే గానీ మీరు కారు. మత్తయిలో లేదండి. సంఘ శ్రమ దగ్గర ఎవరి ప్రస్తావన మత్తయిలో రాయవలేదంటే, పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన మత్తయ్య గారు తీసుకురాలేదు, కానీ మార్కు గారు లూకా గారు తీసుకొస్తారు ప్రియమైన వాళ్ళు. ఇది ఎందుకు మీతో చెప్తున్నానంటే, కేర్ఫుల్గా వినండి, ఇది ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ ఒక్క ముఖ్యమైన వాక్యాన్ని అందరం విస్మరించడం వల్ల ఈరోజు జరిగినటువంటి బోధ భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయండి. ఏమో నాకు తెలియదు, నా హృదయంలో ఉన్న భావం మీ హృదయం పడుతుందో లేదో, నాకు మాత్రం చాలా ఆనందం కలిగింది ప్రియమైన వాళ్ళు ఇది అర్థమైనప్పుడు. యేసుక్రీస్తు వారి ఫస్ట్ టీచింగ్ అనుకోండి, లేకపోతే అఫీషియల్స్ టీచింగ్ అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కడో తెలుసా ఫస్ట్,
అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను రివీల్ చేసిన సందర్భం ఏదో తెలుసా అండి? ఇదే ప్రేమైన వాళ్ళరా. మనకు యోహాను సువార్త 14 నుంచి 16 చాలా ప్రొఫౌండ్గా కనపడుతుంది, చాలా ప్రాముఖ్యంగా కనపడుతుంది కదా. యోహాను సువార్త 14 నుంచి 16 దానికంటే ముందు ప్రస్తావన ఏది అని అంటే కొండ మీద, అదే ఒలివ కొండ మీద ఉన్న ఈ మాటలు ప్రేమైన వాళ్ళరా. చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉందండి, మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్, చిన్న పాయింటేనండి, బట్ అది మీ హార్ట్కి రీచ్ అయితేనండి మీకు అర్థమవుతుంది, ఓహో ఇదా ఇంటెన్షన్ అని. అది రీచ్ అవ్వలేదనుకోండి, ఈరోజు యూట్యూబ్లో జరుగుతున్న బోధలు ఇవో ఇక్కడ కూడా వస్తాయి. బాగా కేర్ఫుల్గా వినండి ప్రియమైన వాళ్ళరా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి మొట్టమొదటిసారి అఫీషియల్గా టీచింగ్ ఓపెన్ చేసినప్పుడు అండి ఆయన ఎక్కడ ప్రస్తావించాడు అని అంటే, అంత్యకాలంలో సంఘం ఎదుర్కోబోతున్న శ్రమల దగ్గర మీకు నేను సహాయంగా ఎవరిని ఇవ్వబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుని అక్కడ రివీల్ చేశాడు ప్రియమైన వాళ్ళరా. దాని తర్వాతనే అఫీషియల్ టీచింగ్ అండి, వేరే ఎక్కడైనా నిజం. ఇంకా చాలా తక్కువ కనపడుతుందండి మీకు శిష్యులతో ఏకాంతంగా ఉండి బోధించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ ప్రియమైన వాళ్ళరా. ఒక్క మేడ మీద గది సందర్భం దగ్గరే విస్తృతంగా కనపడుతుంది, కానీ ఆ మేడ మీద కింద గది సందర్భం కంటే ముందే ఓపెన్ చేసిన కాంటెక్స్ట్ ఏంటో తెలుసు పరిశుద్ధాత్మ దేవుని గురించి? సంఘము ఎదుర్కోబోయే శ్రమల దగ్గర నేను ఆయన మీకు ఇస్తాను, నా వన్వర్డ్తో మిమ్మల్ని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి? లూకా గారు కూడా రాస్తుంది చూద్దాం చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం మీరు చూడాలి ప్రియమైన వాళ్ళ ఇవన్నీ 10వ వచనం నుంచి ఇది కూడా నేను చదువుతున్నాను, ఎందుకు మనకు మిస్టేక్గా ఉండాలి అన్ని కాంటెక్స్ట్లో రిఫర్ చేసుకుందాం, సాధ్యమైనంత వరకు అన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళరా. సంగతులు ఏమైనా ఉంటే ప్రార్థనలో దేవుణ్ణి సూటి అడుగుదాం, దేవుడు మనకు చెప్పుటకే ఉన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం మళ్ళీ నేను 10 నుంచి నేను చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఇట్లా అంటున్నాడు, ఆయన వారితో ఇట్లా, నేను జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు, ఇది సాక్షార్థమే మీకు సంభవించును. 14 చూడండి ఎంత బాగుంటుందో, కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి మీ మను చింతింపకముందుమని మీ మనసులో నిశ్చయించుకునడి, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తర్వాత అంటున్నాను, తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు, వారు మీలో కొందరిని చంపింతురు, నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేతను మీ ప్రాణములను దక్కించుకుందరు. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు మిమ్మల్ని ఎదిరించుటకు మిమ్మల్ని ఎదురాడే వారికి అందరంత శక్తిని మీకు అనుగ్రహిస్తాను. ఇక్కడ కూడా అదే ప్రస్తావన ప్రియమైన వాళ్ళ, ఎందుకు చెప్పండి ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లని ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు? వాళ్ళతో ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు అనంటే, అంత గొప్ప శ్రమలలో ఒక క్రైస్తవునికి ఆదరణ దొరికేది ఏదైనా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుని తోడును బట్టే ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు కేర్ఫుల్గా వినండి, మనకు ఎక్కడ ప్రాబ్లం ఉండదండి ఈ అంత్యకాలపు ఈ సూచనల బోధలో ఎవరికి ఎక్కడ ప్రాబ్లం ఉండదు, కానీ మనందరి స్ట్రగుల్ ఏంటి అంటే చర్చ్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ సైన్ దగ్గర ప్రాబ్లం అంతా అండి మనకి. నాకు కూడా ఉంది, కొట్టుకుంటున్నాను ఇప్పటికి 4 ఏళ్ళు అయింది అండి, ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను దేవుని అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళరా, ప్రభు అప్పుడు కొన్ని యాడ్ అవుతున్నాయండి నా మెడిటేషన్, నేను దాన్ని కాదన్నాను, కానీ మనకి ఇంకొంచెం బాగా అర్థం కావాలండి ఇది. ఎందుకనంటే ఈరోజు ఈ సంఘ ఈ శ్రమల విషయంలో ఇంత భయంకరమైన పరిస్థితులు మనం చూడాలనేసరికి, అందరికి భయం కలిగేసరికి ఒక సరళమైనటువంటి బోధ ఏం బయటకు వచ్చింది అని అంటే, సంఘం అన్ని శ్రమలు చూడదు, అన్ని శ్రమలు సంఘం చూడదు. సో అనువైన మార్గం ఏంటి సంఘానికి? సంఘం ఎత్తబడుతుంది కదా. కానీ మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన, ఆ టీచింగ్కు చెబుతున్న సేవకులంతా వాడే పదం ఏంటో తెలుసా అండి? సంఘం ఎత్తబడుతుందని చెబుతున్న టీచింగ్కి సేవకులంతా వాడే పదం ఏమిటి అంటే, ఆ చెప్పే మాటలోనే ఆదరణ ఉంది కనుక చెప్తున్నా ఉంటున్నారండి. చర్చ్కి ఏది కంఫర్ట్ చెప్పండి? నిన్ను హింసిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను గాయాలకు పాలు చేస్తారు అనేది కంఫర్టా? ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉండవు అనడం కంఫర్టా? ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉండడం అనేది కంఫర్ట్ అండి. ఎందుకంటే బైబిల్లో కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు, మీరు కూడా ఆదరించుకోవడం చాలాసార్లు చెప్పిందండి లేఖనం. సరే మిస్ట్రీ ఎందుకు తెసలోనిక పత్రికలో ఉన్నదే చదువుతాను ఈరోజు, బట్ మనం దాన్ని రెవల్యూషన్ 4th చాప్టర్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా చూస్తామండి. అందులో నేను మాత్రం కూడా మిమ్మల్ని అయోమయంలో పెట్టాను, బట్ ఈరోజు చదువుదాం తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయం చివరి వాక్యమే.
ఈ సందర్భం నోటీస్ తెస్తున్నాను జస్ట్ మీకు అంతే. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వాక్యం చూడండి ఏమంటుందండి, 18 ఏమంటుంది అంటే, మీరు ఈ మాటల చేత ఒకడినొకడు ఆదరించుకొనుడి. ఓకేనండి, ఈ కాంటెక్స్ట్ ఎందుకుంది ఆ రోజు మీకు చూపిస్తాను ప్రేమైన వాళ్ళు. కానీ ఈ కాంటెక్స్ట్ ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చిన భాగం ఏంటంటే, వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి, వెళ్ళిపోతామన్న ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి అంటున్నారు. కానీ మత్తయి సువార్త 24 కావచ్చు, మార్కు సువార్త 13 కావచ్చు, లూకా సువార్త 21 రాకడ సూచనలు, అందులో ఎక్కడ కూడా ప్రియమైన వాళ్ళరా ఆ శ్రమల్లో చర్చ్కి కంఫర్ట్ అండి వెళ్ళిపోవడం అని చెప్పలేదు ప్రభువు. నేను మీకు అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు, బాగా కేర్ఫుల్గా తీసుకోండి, బాగా కేర్ఫుల్గా తీసుకోవాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే చాలానే మర్చిపోతున్నాను, తర్వాత చాలా రిఫరెన్స్లు ఇన్క్లూడ్ అవుతాయి. 1 ఇయర్ కదా మనం పెట్టుకుంది. ప్రభు అంటున్నాడు ఇక్కడ నిర్దిష్టంగా, మనం ఈ శ్రమంలో ఉండకుండా వెళ్ళిపోతామనేది మీకు ఆదరణ కాదు. మత్తయిలో అలా లేదండి, మార్కులో అలా లేదు, లూకా సువార్తలో అలా లేదు ప్రియమైన వాళ్ళరా. ఆ సమయంలో నేను నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, మిమ్మల్ని ఎదిరించే వారికి వాళ్ళు మీ వాక్శక్తిని అందుకోలేంత గొప్ప శక్తిని మీకు ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటున్నాడు అనంటే, ఆయనే ఆ శ్రమలో ఉంచేవాడు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం అపోస్తల కార్యం మీరు చదువుతున్నప్పుడు అండి, రెండింటిని మీరు అస్సలు డివైడ్ చేయలేరండి, పరిశుద్ధాత్మదేవుని శ్రమని. అపోస్తల కార్యం మీరు చదవండి ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధాత్మదేవుని శ్రమని వేరు చేయలేరు. ఎందుకో తెలుసా, పౌలు గారు చెప్పారు కదా అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22 చూడండి మీ బైబిల్లో ఉన్నమాటే, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22. వెంటనే ఆ పట్టణానికి వచ్చి పౌలు గారు మాట్లాడుతున్న మాట గుర్తు చేసుకోగలిగితే, ఆయన ఇన్క్లూడ్ చేసిన పదమే ఇక్కడ మనం తీసుకోవాలండి. ఈరోజు అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22లో పౌలు గారు అంటున్నారు, ఆయన ఈకొనియకును అంత్యోకియకును వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించింది. ఉన్నాయనే చెప్పారు తప్ప లేవని చెప్పలేదు, మనం వెళ్ళిపోతామని చెప్పలేదు. ఎందుకనంటే ఆ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు కావాల్సిన శక్తిని ఇస్తాడని వారు ఆ విధంగా ఆదరించారు తప్ప, వాళ్ళని ఆ విధంగా కంఫర్ట్ చేశారు తప్ప, మనము శ్రమలను ఎదుర్కోమని చెప్పకుండా అయితే కంఫర్ట్ చేయలేదండి వాళ్ళని. అందుకోసం ప్రియమైన వాళ్ళు, మీకు తెలుసు అపోస్తల కార్యం 28 అధ్యాయాల్లో కీవర్డ్ ఏంటో తెలుసా అండి, ప్రతి కాంటెక్స్ట్లో పరిశుద్ధాత్మదేవుడు అండి. ఇంకా నేను బాగా చెప్తాను ప్రియమైన వాళ్ళు, ఒక మాట, ఏ విశ్వాస అయినా పరిశుద్ధాత్మదేవునితో నింపబడకపోతేనండి వెంటనే సెన్స్ చేశారండి వారి మీదకి ఆత్మ దిగొచ్చుటే ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని ఇన్సిస్ట్ చేశారు తప్ప వాళ్ళని పోనీలను వదిలేదు తెలుసా అండి. అపోస్తల కార్యంలో అండి ఆ దినాలు దగ్గర అవుతున్న కొద్దీ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అన్ని టీచింగ్స్ కాలం పెట్టుకుని. ఈరోజు మనకు మంచి మీడియం దొరికింది యూట్యూబ్ ద్వారా, మీరు అన్నీ వినొచ్చు, రకరకాల డాక్టరీన్స్ వినొచ్చు. నేను చెప్తున్న మాట అబద్ధం కాదు, నేను పరీక్షిస్తుంది మీరు కూడా. ఈ డాక్టరీన్స్లో అండి మీరు చూడండి ఎవరి ఇంపార్టెన్స్ లేకపోతే ఎవరి ప్రాముఖ్యత క్రైస్తవుని జీవితంలో తగ్గుతున్న బోధలు మీరు వింటారు అనంటే, అంత్యకాలాల ముందు పరిశుద్ధాత్మ దేవుని నింపుదలకు సంబంధించిన బోధలు చాలా తక్కువగా వింటారండి మీరు. నేను చెప్తున్న మాట కాదు, అబద్ధం కాదు, మీరు చాలా తక్కువ దొరుకుతారు మీరు సేవకులు అలా. అసలు ఆయన ప్రస్తావనే తీసుకురారండి, ఎందుకంటే దానికంటే శ్రేష్టంగా ఈరోజు సేవకులు ఏర్పాటు చేసిన బోధ ఏమిటంటే సంఘం ఎత్తబడుతుందన్న బోధ చాలా సులువుగా ఉందండి అది. కానీ మార్కు సువార్త లూకా సువార్త చూస్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, మీరు ఎదుర్కొంటున్న శ్రమంలో మీరు వెళ్ళిపోతారని చెప్పడం లేదు, మిమ్మలను ఆదరించుటకు నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఇంకొక వాస్తవం కూడా చెప్తాను ప్రియమైన వాళ్ళ, ఈరోజు ఒక సగటు క్రైస్తవుని ఆత్మీయ జీవితంలో అండి దినాలు దగ్గర అవుతున్న కొద్దీ ఎవరి మీద ఆధారపడే నేచర్ తగ్గిపోతుందో తెలుసా. నేను చెప్తున్న మాట అబద్ధం కాదు, మీరు కూడా నాతో ఏకీభవిస్తారు. మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలన్నటువంటి ఆ ఉద్దేశమే తగ్గిపోతుంది ఇప్పుడు మనలో. ఎందుకు అయ్యుండొచ్చు చెప్పండి. నేనైతే నమ్ముతున్నానండి ఖచ్చితంగా అపవాది శోధన బలంగా సంఘం ఎదుర్కొంటుంది. నేను 9 ఏళ్ళు ఉన్నానండి, నాతో పాటు మీరు కూడా ఉన్నారు అందులో. ఆయన ఆలోచనలు ఆయన మీద ఆధారపడి జీవితం కట్టుకోవాలి, ఆయన చేత నింపబడిన జీవితంలో నడిపింపబడాలన్న ఒక ప్రార్థనా భారం లేకుండా 9 ఏళ్ళు బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తూ ప్రార్థన చేసి తిరిగి అని ప్రియమైన వాళ్ళ. కానీ ఇప్పుడు రోజు రోజు బిల్డ్ చేసుకుంటుంది ఏమిటి అనంటే, ఈ మార్గంలో ఆయన కావాలండి మనకి అంత్యకాలంలో ఏంటి. అందుకోసం ఏవేళ ప్రవచనమైనా పెంతెకొస్త దినమందు పేతురు గారు మాట్లాడిన మాట కూడా ఏమన్నాడంటే, అంత్య దినములందు నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదాను. ఎందుకు చెప్పండి, ఏ మినిస్ట్రీ ఉండొచ్చు ఆయనది, ఏ మినిస్ట్రీ కోసం, ఏ మినిస్ట్రీ అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని మినిస్ట్రీ కేటగిరీలో అన్ని ఇంక్లూడ్ చేశారండి, ఒక్కటి తీసేశారండి.
ఈ అంత్యకాలపు శ్రమల్లో మనకు కంఫర్ట్ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అన్న స్టేట్మెంట్ ఎవర్తి చాలా వరకు తీసేశారు. ప్రియమైన ఆ ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేశారంటే మనకు ఇంకా మిగిలినవన్నీ, మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి ప్రసంగాలు చెప్పుకోవడానికి ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మన ద్వారా సూచక్రియలు చేస్తాడు, చాలా జరుగుతున్నాయి ఆ టీచింగ్లో. అవన్నిట్లో మిస్ అయిన స్టేట్మెంట్ ఏదో తెలుసా అండి? అసలు ప్రభువు చెప్పిన స్టేట్మెంటే మిస్ అయింది. నిజం ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్మటకు మీ మనసు తీసుకునే ఉద్దేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం నిర్దిష్టంగా చెప్పాడు, సంఘము ఎదుర్కొనే అంత్యకాలపు సూచనలో శ్రమ కనపడుతుంది. లోకం నుంచి వచ్చే శ్రమ కనపడుతుంది, బోధకులలో వచ్చేటువంటి అభ్యంతరాలు కనపడుతున్నాయి, కుటుంబాల నుంచి వచ్చే అభ్యంతరాలు కనపడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక క్రిస్టియన్ అన్ని వైపుల నుంచి కార్నర్ అయిపోయాడు అన్నట్టుగా ఉంటుందండి. ఏ వైపు నుంచి కూడా ఆధారం కనపడదండి. మీరు యథార్థంగా చదివితే అక్కడ ఉన్న మాటలు ఎలా ఉంటాయి తెలుసా? తల్లిదండ్రులు మన మీదకి ఎదురుగా తిరిగే కాలాలు ఉంటాయంట, తొడగుట్టిన వారు మనల్ని అప్పగిస్తారట, చంపుతారు. ఆ స్టేట్మెంట్లు అండి అన్సెటిల్డ్గా ఉంటాయని మేము చదువుతున్నప్పుడు మనసుతో, నా గర్భాన్న నేను ఎవరి గర్భాన్న పుట్టానో ఆ తల్లిదండ్రులే నాకు వ్యతిరేకం అవుతారండి. ఏమన్నా బాగుందండి ఆ స్టేట్మెంట్? ఇబ్బందిగానే ఉంటుంది, మీరు చదవండి. డౌట్గా ఉందా? మళ్ళీ నేను చదువుతాను లూకాస్ వార్తలో. అదే ఎందుకు మనం మిస్ అవ్వాలి చూడండి. లూకాస్ వార్త 21లోనే అంటున్నాడు, అదే మనం చాలా చక్కగా చూడగలము. 16 వచనం చూడండి, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు. ఇంకెవరినైనా మిస్ చేశాడండి ప్రభు ఇక్కడ? ఇంకెవరైనా మిస్ అయ్యారు చెప్పండి? తల్లిదండ్రులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇంకా మిస్ అయింది ఎవరి చేత? మనం మనకప్పుడు మనల్ని చేరదీసేది ఒకే ఒక్కరి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు. ఏమన్నాను మీకు ఏకీభవించే మనసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు అన్ని వైపుల నుంచి మనకు కార్నర్ అవుతామని చూపించాడండి. మొత్తం భయపడుతున్న బ్రదర్ను పోయిన వారి నుంచి అంటే నేను కూడా అదే అంటున్నానండి. ఈ భయపడే పరిస్థితులు ఉంటాయి, కానీ మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లో ఉన్నదే చదువుతున్నాం ప్రియమైన వాళ్ళు. మనం ఎందుకు ఆయన ఇంత దూరం చేశారు ఈరోజు క్రైస్తవ్యానికి? మీరే ఆలోచించారు ఎందుకు ఇంత దూరం అవుతుంది? ఈరోజు ప్రియమైన వాళ్ళరా, డే టు డే లైఫ్లో మనం లేచిన దగ్గర నుంచి అండి, నేను లేని మాట చెప్పలేదు, ఇది మీ అందరూ హృదయం తీసుకోవాలి. మనకు అన్నీ దగ్గర ఉన్నాయండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ దగ్గర ఉన్న స్టేట్మెంట్లో అన్నీ మనకు హెల్ప్ అవుతాయని అన్నీ మనతోనే పెట్టుకున్నామండి. అందులో మనీ ఉంది, రిలేషన్స్ ఉన్నాయండి, మన నిర్ణయాలు ఉన్నాయి, మనం కొనుక్కున్నవి ఉన్నాయి, అమ్ముకునేటువంటి అన్నీ ఉన్నాయి. బట్ ఈ 24 అవర్స్లో మనం బాగా దూరం అయింది ఎవరికి అనంటే పరిశుద్ధాత్మ దేవునికి అండి. నాకు ఇంకొక మాట కూడా అర్థమవుతుందండి ఇలా ధ్యానిస్తున్నప్పుడు, అంత్యకాలపు సూచనలు దగ్గర అవుతున్న కొద్దీ నేను బాగా ఆధారపడవలసిన క్యారెక్టర్ బైబిల్లో ఏమున్నది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఆయనే మనకు ఆధారం, ఆయన మనకు కంఫర్ట్ అండి, ఆయనే మనకు ఎదురాటకు వాక్శక్తిని ఇచ్చేది, అన్నింటినీ చేసేది ఆయనే ప్రియమ. అందుకోసం మీరు చూడండి విశేషంగా ఆ 4 సూచనలు సంఘ సూచన చెబుతున్నప్పుడు ప్రభువు ఇంక్లూడ్ చేసింది ఎవరిని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని. మీకు రుజువులు కావాలి, ఆయన హెల్ప్ చేస్తే నిజంగానే ఆ శ్రమంలో అంత హెల్ప్ చేస్తాడా? రుజువులు కావాలంటే అపోస్తల కార్యం ఒక డైరీ పెట్టుకుని రాసుకోండి ప్రియమైన, ప్రతి క్యారెక్టర్ని వండర్ అండి. ఎంత ఆశ్చర్యకరం అంటే నాకు తెలిసి ప్రియమైన వాళ్ళారా, పేతురు గారంటే యేసుక్రీస్తు సజీవునిగా ఉన్నప్పుడు చూసిన అద్భుతాలు చాలా గొప్పవండి. చాలా దగ్గరగా ఉన్న సైన్ చెప్పమంటారు, అసలు బాగా దగ్గరగా చూసింది. నీళ్ళలో మునిగిపోయేది చూసిన పేతురు అండి, ఆయన పునరుత్థానం అయిన తర్వాత మళ్ళీ శిష్యులతో అన్నమాట ఏంటంటే నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నాను, మీరు వస్తారా నాతో? మీ ఇష్టం, నేను తెలియపోతున్నాను. ఏమంటే అంతకంటే నిర్దిష్టమైన ఏమైనా గుర్తులు కావాలో చెప్పండి ప్రభు తరపున పేతురుగారు నిలబడడానికి. కానీ నిలవలేకపోయాడు ప్రియమైన వాళ్ళ, మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన, నా పనిలోకి నేను వెళ్ళిపోతాను నాతో రండి. కానీ పెంతకోస్తు దినం తర్వాత ప్రియమైన వాళ్ళ విషయం అంతా వేరండి. ఇంకా మీరు మమ్మల్ని చంపినను, ఏమి చేసినను మాకేం బాధ లేదు. మేము మనుషులను సంతోషపెట్టడం ముఖ్యమా? దేవుని సంతోషపెట్టడం ముఖ్యమా? దేవుని సంతోషపెట్టడం కంటే మాకు ఏది ఎక్కువ కాదు. మమ్మల్ని మరణమునకు మీరు అప్పగించినా పర్వాలేదు. మీరు చెప్పండి, అంత క్రిటికల్ టైంలో అంత ధైర్యం ఎక్కడిది పేతురికి? ఒకే ఒక తేడా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. నేను కూడా అదే సిద్ధం చేసుకుంటున్నాను నా హృదయాన్ని. 2 మాత్రం నమ్మాలండి, సంఘానికి శ్రమలు ఉన్నాయని మనం నమ్మగలిగితే పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతాం ప్రియమైన. లేదా నేను పరిశుద్ధాత్మ దేవుని మాత్రం నమ్ముతున్నాను కానీ శ్రమ నమ్మను అనంటే అది సబబు కాదండి, వాక్యానుసారం అంతకన్నా కాదు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ప్రియమే, ఆ సమయంలో ఎందు మీకు ఆధారం లేకపోతే మీకు కంఫర్ట్ ఏదో తెలుసా? నేను మీకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు అది అఫీషియల్ టీచింగ్గా మీరు కన్సిడర్ చేయగలిగితేనండి
ఫస్ట్ రివీల్ చేసింది శ్రమ సందర్భంలోనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన ఖచ్చితంగా తోడుగా ఉంటాడు ప్రియమైనవాళ్ళు. ఈ విషయంలో అండి నన్ను బాగా నాకు హెల్ప్ చేసింది, బట్ బుక్ స్టాల్కి వెళ్ళి చూడగానే కొంచెం ఆ రోజు ఎక్కువ కాస్ట్ డబ్బులు మిగిలి కొనుక్కున్న బుక్. తెలుగు అనువాదం ఉంది, ఇంగ్లీష్ కూడా ఉందండి. హతసాక్షుల పుస్తకం మటర్స్ ఫాక్స్ ప్రింటింగ్ వాళ్ళది ఉంటుంది ప్రియమైన వాళ్ళు, ఇక్కడ బైబుల్ వరల్డ్లో మీకు దొరుకుతుంది. తెలుగు అనువాదం కూడా ఉంది, 320 రూపాయలు మీరు కొనుక్కోవచ్చు. అందులో మీరు చూడండి, ఎక్కువ మంది రాయలేదండి, కానీ నేను గూగుల్లో సేవ్ చేసుకున్న బుక్ మార్క్లో మాత్రం ఏ టు జెడ్ పెట్టి సుమారు 500 మందికి పైగా సంబంధించిన డేటా ఉంది మీరు యూట్యూబ్లో వెతుక్కుంటే. ఎవరు తెలిసే వారంతా హతసాక్షులుగా మరణించిన వారండి. వండర్ అండి, ఒక్కొక్క క్యారెక్టర్లో అండి మనం టచ్ చేయాలన్నంత పెద్ద శ్రమలో నిలబడి చచ్చిపోయిన వాళ్ళండి వాళ్ళంతా ప్రభు తరపున. ఎందుకు చనిపోయారు వాళ్ళంతా? అంతగా చనిపోవడానికి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది ఏంటి? ఇద్దరు చెప్తాను, మేల్ది మన చర్చ్లో ప్రస్తావించలేదు, ఫీమేల్ అయితే సిస్టర్స్ అందరికీ తెలుసు. మేల్ దాంట్లో పాలికార్ప్ అనే సేవకుడు ఉంటాడు, ఆయన తిమోతికి శిష్యుడుగా ఉంటుంది మీరు వికీపీడియాలో చూస్తే. 86 ఇయర్స్ అండి. ఇంటికి ఆయన తీసుకెళ్ళడానికి వచ్చారట, ఇక నేను తీర్పుకి రమ్మన్నది ప్రభుత్వం అనగానే వచ్చిన సైనికులకు భోజనం పెట్టి ఇంటి దగ్గర నుండి వాళ్ళతో, నన్ను ఎందుకు బంధిస్తున్నారు మీతో వస్తాను పదండి, వాళ్ళతో నడిచి వచ్చారట. వచ్చిన తర్వాత నువ్వు క్రీస్తుకు నిలబడ్డావు కదా సాక్షిగా, సో ఇప్పుడు నీకు ఫైనల్ ఏంటంటే మరణం అండి ఆయనకి ఇచ్చిన తీర్పు అని కాలబెట్టాను. నిజమండి, నేను చెప్తున్న మాట అబద్ధం కాదు, మీరు చదవండి. 86 సంవత్సరంలో వృద్ధుడు అండి, ఆయన మీద మొత్తం ఆయిల్ పోశారు, చేతులతో బంధించి నిప్పంటించడానికి ముందు ఆయన అన్నమాట ఏమిటంటే, నన్నేం కట్టేయని అవసరం లేదు, ఇలానే తగలబెట్టండి అన్నాడటండి. మీకు తెలుసా, అలానే కాలిపోయాడు కూడా ప్రియమైన వాళ్ళ సజీవంగా. దేవుడు అలా ఎత్తచ్చు కదండి ఆయనని, అలా నిలబడకుండా ఎత్తేయచ్చు కదా అక్కడ అక్కడనే శ్రమ ఉంది అనంటే. కానీ ఆ సమయంలో ఆయనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని స్టేట్మెంట్స్ మీరు అక్కడ చదువుతారు ప్రియమైన వాళ్ళు, మీ గూగుల్లో రాశారండి వాళ్ళు. ఆ తీర్పు తీర్చిన న్యాయాధిపతికే దేవుని సువార్త చెప్పి తన చివరి మాటలతో ముగించాడండి ఆయన. నా మీదికి తీసుకొచ్చిన ఈ తీర్పు ఏది కూడా మీ మీదికి దేవుడు పరిగణించకుండా మిమ్మల్ని క్షమించాలన్న చివరి మాటలు చెప్పి చచ్చిపోయాడండి. మీరు చెప్పండి, ఏ శక్తి ఆయనలో ఉంటే ఆ మాట మాట్లాడతాడు? నాకైతే ఇదే కనపడుతుంది. ఆ సమయంలో మీరు అధైర్యపడకండి, మీరు భీతి చెందకండి, నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాను. చర్చ్కున్న కంఫర్ట్ అండి మనిషి తీసుకొచ్చిన టీచింగ్లో లేదు ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన నోటితో చెప్పిన వాక్లో కనపడుతుంది. మీరు నమ్ముట మీ ఇష్టం అండి, సంఘమును మాత్రం దేవుడు చెప్పినట్టుగా కట్టడానికి అయితే కొన్ని వెలుగులను వెంబడిస్తున్నాం మేము. ఆ వెలుగులను చెప్పడానికి వేడుకుంటున్నాం, దేవుని సహాయం కూడా చేస్తున్నాడని విశ్వసిస్తున్నాం. దేవుడు అంటున్నాడు ప్రియమైన, మనము కొన్ని శ్రమలు భారంగా ఎదుర్కొంటాము భవిష్యత్తులో, భయపడదామైతే. లుకా గారు అన్నారు అక్కడ ఒక మాట, ఎంత పారాడాక్సికల్గా ఉంటుందంటే చాలా ఆశ్చర్యం ఉంటుందండి. చదువుతాను చూడండి ఒకసారి, అదే 21:16 చదువుదామండి, 21:18 కూడా చదువుదాం. వింతండి, బైబుల్ రాయబడింది. 16 చూడండి ఏముంటుందో, లుకా సువార్త 21:16, ఇక మీరు అప్పగింపబడతారు, వారు మీలో కొందరిని చంపించరు, 16లో ఉన్న స్టేట్మెంట్. మిమ్మల్ని లిటరల్గా వారు చంపిస్తారన్నారు కదా, 18లో మాత్రం ఏమంటున్నారు చూడండి మళ్ళీ వెంటనే, మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. చూసారా ఎంత వైవిధ్యం ఉంది రెండు మాటలు, 16లేమో మిమ్మల్ని చంపేస్తారంటున్నాడు, కానీ 18లో మాత్రం అంటున్నాడు మీ వెంట్రుకల్లో ఒకటి కూడా నశింపదు. ఏంటిది? నేనైతే ఒకటి నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళ, మనుషులుగా మనల్ని పాత్రలుగా కన్సిడర్ చేయగలిగితే బైబిల్ భాషలో ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క మహిమ నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. కొన్ని పాత్రలు హతసాక్షులుగా మరణించి మహిమ తీసుకురావాలి, కొన్ని పాత్రలు ఒక్క వెంట్రుక కూడా నశింపకుండా దేవునికి మహిమ తీసుకురావాలి. మహిమ పొందుకునేవాడు ఆయనైతే నాకేంటండి ప్రాబ్లం, మీకేంటి ప్రాబ్లం, ఇలానే ఉండాలి అని దేవుని దగ్గర ఆర్గ్యూ చేయడానికి మనం. కానీ ఆశ్చర్యం అక్కడ ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చంపిస్తారని చెప్పిన స్టేట్మెంట్ పైన కనబడుతుందండి, కిందనే దేవుడు ఏమంటాడండి, మీరు ఏమీ అధైర్యపడదు, మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఏమో ప్రియమైన వాళ్ళరా, అలా చనిపోవడానికి ధైర్యాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మదేవుడేనండి. తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశింపకుండా మరణం వరకు నడిపించేది కూడా ఒక క్రైస్తవుని పరిశుద్ధాత్మదేవుడని నేను నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళరా. ఈ సందర్భంలో ఈ చర్చ్ సైన్ విషయంలో కన్క్లూజన్లో నేను చెప్పే మాట మాత్రం ఒకటేనండి, మన జీవితం అడుగు జాడ, మనము ఆయన అడుగు జాడలో ఆయన జీవితాన్ని మనకు చూపించాడు, తన మాటలు కూడా చెప్పాడు, నా వలె మీ జీవితం కూడా ముగింపు వరకు చేరుకుంటుంది. అధైర్యపడకండి, మిమ్మల్ని నేను నిస్సహాయంగా వదిలేసానని కూడా మీరు అనుకోవద్దు, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. నిజం ప్రియమైన వాళ్ళ, అందుకోసమే
అపొస్తల కార్యంలో ఉన్న భక్తులందరూ అంత ధైర్యంగా ప్రభు కోసం ఎలా చనిపోయారంటే ఆ ధైర్యం వారిది కాదు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో వారికి ఇచ్చినటువంటి శక్తి. అదే విశ్వాసము అదే నిరీక్షణ కూడా ఈరోజు ఈ చర్చ్కి ఒక క్రైస్తవంగా మీకు నాకు విడిచిపెడుతున్నాడు ప్రభు. నా రాకడ ముందున్న సూచనలో సంఘంలో ఇవి కనపడుతున్నప్పుడు మీరు భీతి చెందకండి. మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశింపదని నేను మీతో చెప్పినాను కదా, అదేదో మీ శక్తి చేత అవ్వదు, నేను మీకు నా ఆత్మను అనుగ్రహిస్తాను. ఇది మనసులో పెట్టుకుంటే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినంత ఆదరణ అండి అంత్యకాలంలో ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు. ఎంతమంది సేవకులు వచ్చినా వాళ్ళ ప్రసంగాలు ఎన్ని యూట్యూబ్లో దొరికినా అవి ఏవి కూడా కంఫర్ట్ ఇవ్వవండి, ఎందుకంటే పవ్వరే దేవుడు మనతో ఉంచుతానంటున్నాడు, ఒక వ్యక్తి మాటను కాదు. ప్లీజ్ అండి కన్సిడర్ చేయండి, చర్చ్ సైన్ మాత్రం స్థిరం ప్రియమైన వాళ్ళు. ఎందుకు అలా ఉంది చర్చ్ సైన్ అని అంటే అది ప్రభువు వెళ్ళిన అడుగు జాడలు కనుక. ఒక స్టేట్మెంట్ ఉందండి నా హృదయంలో ఈరోజు. ఇంకొక మూడో సైన్ మీ కళ్ళ ముందు పెడతాను ప్రియమైన వాళ్ళరా, దాన్ని చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి, ఎందుకంటే కొంచెం నిర్దిష్టంగా దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆయన నామం నిమిత్తం సకల జనుల చేత మనం ద్వేషింపబడతాం, అది ఏ విధంగానైతే ఉంటుందో. మళ్ళీ ప్రభు అన్నాడు సకల జనులకు కూడా నా రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది అంతం వస్తుందని. చర్చ్ సైన్ని ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్న 15వ వచనం నుంచి మళ్ళీ మాట్లాడుతున్నాడు ప్రభు. ఇంకొక గుర్తును చెప్తున్నాడు ఆయన, ఏమంటున్నాడు అంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఇదంతా నేను చదవాలి, పేరా టైం చాలా తీసుకుంటుంది, మీరు చదవచ్చు ఇందులో ఉన్నది. ఇప్పుడు చెప్తున్న ఈ సైన్ దేనికి పర్టికులర్గా సెట్ అవుతుందంటేనండి, ఒక విధంగా యెరూషలేం మిడిల్ ఈస్ట్ ఆ ప్రాంతానికి సంభవించేటువంటి సూచన ప్రియమైన వాళ్ళ. అక్కడ కూడా ప్రభు వాళ్ళకు గుర్తునిస్తున్నాడు నా రాకడ ముందు యెరూషలేము ఆ మిడిల్ ఈస్ట్ అంతా ఎలా ఉంటుందంటే, ఇవన్నీ చెప్తున్నాను వినండి. ఆ తర్వాత జరగబోయేదంటే పరిశుద్ధ స్థలమందు నాశనకరమైన ఏ వస్తువు నిలబడుతుంది. అది మీకు కనబడగానే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళతో చెప్పిన మాట ఏమిటంటే, ఇక మీరు అలర్ట్ అయిపోండి, మీద ఉన్నవాడికి ఇది కూడా రావద్దు, పొలంలో ఉన్నవాడు ఇంటికి కూడా రావద్దు. మళ్ళీ నా దగ్గర ఇంటి దగ్గర నేను కొన్ని విడిచిపెట్టాను అవి నేను తెలుసుకుంటానని మళ్ళీ మీరు వెనక్కి కూడా రావద్దు. ఒకే ఒక వర్డ్ చెప్పాడు ప్రియమైన వాళ్ళతో, మీరు పారిపోండి. బట్ నేను మీతో ఒక మాట చెప్తున్నాను, ఆ దినము విశ్రాంతి దినమై ఉండకూడదని మీరు ప్రార్థన చేసుకోండి. రోజు ఆ దినము గర్భిణీ స్త్రీలకు శ్రమ ఉంటుంది కనుక వారి విషయంలో కూడా చెప్తూ అవి వేదన దినములు అని చెప్పాడండి వాళ్ళతో. అది విశ్రాంతి దినము సంభవించకుండా మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మరి ఈ మూడవ గుర్తులో ఈ యెరూషలేములో జరిగేటువంటి ఈ గుర్తులో ఏంటి ప్రాథమికమైన గుర్తు అని అంటే, పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన ఏ వస్తువు నిలుస్తుందటండి. ఏంటి అది? నిజం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళు, నాకైతే షూర్ షాట్గా అసలు తెలియదండి. నీకు ఏమర్థమైందని బ్రదర్ అని అడిగితే మొదట నాకు అర్థం చెప్తానండి. మొదటి విషయం ఏంటంటే, కామన్గా ఉన్న ఒక మెజారిటీ పీపుల్ బిలీవ్ చేసిన టీచింగ్ చెప్తాను ప్రియమైన. ఎక్కువ మంది నమ్మే దాంట్లో మనం కూడా ఉన్నాం. ఏం నమ్ముతున్నారంటే, ఆ దేవాలయంలో ఆ నాశనకరమైన ఏ వస్తువు నిలిచడానికి ఏదో కాదు, 70 AD ఆ పీరియడ్లోనే అప్పుడున్న టెంపుల్లోనే పందిని బలి చేశారు దేవునికి. పాత నిబంధనలో పంది అసహ్యం అన్నాడు కదా, ఆ పందిని దేవాలయంలో పెట్టుటే నాశనకరమైన ఏ వస్తువు, అది అప్పుడే జరిగింది, మళ్ళీ ఏదో కొత్తగా జరుగుతుందని మీరు ఎదురు చూడొద్దు అంటున్నారు. అదొక టీచింగ్ ఉందండి, చాలా ఎక్కువగా వినపడే టీచింగ్. రెండో టీచింగ్ ఏంటంటే, తెసలోనిక పత్రికలో ఒక మాట ఉంది కదా, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటికే పైగా వాడు హెచ్చించుకొచ్చు, తను తానే దేవునిగా కనపరుచుకొంచు, దేవుని ఆలయంలో కూర్చుండును. చదువు ఆ లేఖనాన్ని, తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం. రెండు టీచింగ్స్ చాలా చాలా వైడ్లీ ఎక్లెయిమ్డ్ అండి, అంటే బాగా ఆదరణ పొందాయి, అవే నేను మీతో చెప్తున్నవి. తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానంతటినీ ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుని గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచనియకుడి. మొదటి టీచింగ్ మీద ఏం చెప్పాను, నాశనకరమైన హే వస్తువు నిలిచినగానే ఆ టైంలోనే అప్పుడున్న రాజు అపఫీనస్ ఏదో పేరుందండి, నాకు నోరు కూడా తిరగట్లేదు, సరే సమ్ ఎక్స్వైజెడ్ ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే, యెరూషలేం టెంపుల్లోనే పందిని బలిచ్చాడు, ఏం చేసేసాడు ప్రేమే, అపవిత్రపరిచాడు పందిని తీసుకొచ్చి. అది అప్పుడే జరిగిపోయిందని చెప్పేది కొంత ఒక టీచింగ్ ఉందండి. ఇంకొక టీచింగ్ ఏమిటంటే, మళ్ళీ దేవాలయం ఏమీ లేదు, ఇప్పుడు మానవ హృదయమే దేవాలయం,
ఇందులో సాతాను వచ్చేసి ఈరోజు నివాసం ఉన్నాడు. సో ఇది నెరవేరిపోయింది. మళ్ళీ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు నిలిచిటంటే మళ్ళీ మీరు ఇది ఇంకేదో కొత్త గుర్తు ఏం వెతుక్కోనవసరం లేదు. తెసలోనికి ఏం చెప్తుంది మనతో, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాన్ని ఎదిరించు, దాని అంతటికి పైగా తాను హెచ్చించుకుంటూ దేవుని ఆలయంలో కూర్చున్నంటే, ఇప్పుడు నూతన నిబంధనలో దేవుని ఆలయం ఏది? మానవ హృదయమే కదా. ఈ హృదయంలోనికి సాతాను వచ్చాడు, ఇది కూడా నెరవేరిపోయిందని ఈ టీచింగ్ కూడా ఉందండి. మీకు సెన్స్ అవుతుందా? మన రెండో దాంట్లో ఉన్న కొంతకాలం ఏది తప్పు ఏది రైట్ అని ఆరోపణ చేయటం నేను లేను, కానీ ఈ రెండింటిలో వాస్తవం లేదు అనడానికి నాకు ఒక రుజువు ఉందండి. ఈ రెండింటిలో వాస్తవం లేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మన కొండ మీద మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ ప్రసంగంలో మనం చూస్తుంది అంటే సూచనలు, సూచనలు కదా. మీ అందరి హృదయంలో ముద్రిస్తున్న సూచనలు, లోకంలోది, చర్చ్లోది, యెరూషలేములోది, ఆకాశంలోది. ఇవి జరిగిన వెంటనే, ఇవి జరిగిన తర్వాత నా రాకని మీరు చూస్తారు. యెరూషలేములో చెప్పి ప్రభు ఏమన్నాడంటే, ఇది నాశనకరమైన హేయ వస్తువు మీ పరిశుద్ధ స్థలంలో చూడగానే మీకు అర్థమైపోవాలి, చదువువాడు గ్రహించను గాక. ఒకవేళ అది అప్పుడే జరిగిపోయి ఉంటేనండి, మనం అనుకున్నాడు గతంలోనే జరిగిపోయి ఉంటే, మా సందర్భంలో ఒక మాట ఏమైనా ఉంటుందో తెలుసా? నేను చదువుతాను చూడండి, ఆ మాట మీరు చూడాలి దయచేసి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 21 నుంచి, లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు. ఆ దినములు తక్కువ చెయ్య బడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడెను. మీరు చూడండి, ఆ సైన్ కనపడగానే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఓదార్పు ఏంటంటే, మీకు ఆ గుర్తు కనపడగానే డిసైడ్ అవ్వండి టైం చాలా తక్కువ చేశానని. ఒకవేళ ఇది 70లోనే జరిగిపోయిన సూచన అని అనుకుంటే, మీరు చెప్పండి 70 నుంచి ఇప్పుడు 2023కి వచ్చాం, మీకు టైం ఏమైనా తక్కువ అనిపిస్తుందా? చాలా పెద్ద టైం అండి ఇది, చిన్న టైమింగ్ కాదు. మళ్ళీ ఇక్కడ మీరు అప్లై చేయొద్దండి ఒక దినం ప్రభు దినం అని. ఇక్కడ ఇంకొక టీచింగ్ మనం ఫిట్ చేయొద్దు ప్లీజ్. ప్రభు ఏమన్నాడంటే, యెరూషలేముకు సంబంధించిన సూచన చెప్తూ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు మీరు చూస్తారు, చూడగానే గుర్తుపెట్టుకోండి దినములు షార్ట్ చేయబడతాయి మీకు. ఒకవేళ ఆ దినములు నేను తక్కువ చేయకపోతే ఏ శరీరం కూడా తప్పించుకున్నాడు. ఒకవేళ 70లోనే అయిపోయిందని ఒక టీచింగ్ మనము ఎన్నిక అంటే అంగీకరిస్తే, ఇప్పటికీ 2023 సంవత్సరాలు అంటే చాలా టైం అయిపోయింది ప్రియమైన, 1990 ఇయర్స్ అయిందండి, ఇది చిన్న టైమింగ్ కాదు. సో ఫిట్ అవ్వట్లేదండి, నాకైతే ఫిట్ అవ్వట్లేదు. మీ మనసు ఏకీభవిస్తుందేమో నాకు తెలియదు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా నాశనకరమైన హేయ వస్తువు అది మన హృదయంలోనికి రావడమే ఆ గుర్తు నెరవేర్పు అని అంటే, మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఆ నాశనకరమైన హేయ వస్తువు సందర్భం దానియేలు గ్రంథం నుంచి ప్రభు తీసుకుంటాడు. దానియేలు గ్రంథం ముందు చెప్పబడిన ప్రవచనం అన్నాడు కదా, అక్కడ ప్రస్తావిస్తున్నప్పుడు అండి ప్రభు నిర్దిష్టంగా ప్రస్తావించింది ఏంటంటే, ఒకరొచ్చి బలులు అర్పణలు ఆపుతాడు అని చెప్తాడండి. సరే మీకు మిస్టరీగా ఉండదు, దానియేలు గ్రంథం చూడండి. ఇవి కొంచెం లోతండి, ఎందుకు మీకు అంటే ప్రాథమికంగానే చూపిస్తున్నాను అని అంటే, మనకు కొంత పరిజ్ఞానం కావాలి ప్రియమైన. పరిజ్ఞానం ఉన్న పదం కంటే మన కృప పరిమాణం పెద్దది అవ్వాలండి కొన్ని గ్రహించడానికి. నేను చెప్పొచ్చు అండి, నేను విన్న సేవకుల ప్రసంగాలను మక్కికి మక్కి మీ కళ్ళ ముందు చెప్పేయచ్చు, కానీ అవి మన చెవును దాటిపోయినంత మాత్రం ప్రయోజనం లేదండి. మనం దేవుని కొన్ని అడగాలి కదా. చూడండి, దానియేలు గ్రంథంలో చెప్తున్న 8వ అధ్యాయంలోనే మనకు ఆ విషయం ఫస్ట్ కనపడుతుందండి. 7, 8, 9 అధ్యాయాలు మీరు పెట్టుకోండి. ఒకవేళ మీరు కొంత ఇన్ఫర్మేషన్ కావాలండి ఇటీవేళ చదువుకోండి, మంచిదే, నన్ను కూడా మీరు పరీక్షించాలి కనుక. కానీ 8వ అధ్యాయంలో ఫస్ట్ కనపడుతుందండి. ఇక్కడ ఒక మాట మీరు చూడండి, దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో మాట్లాడుతూ మొదటగా మనకు ఆ సందర్భం కనపడుతుంది. 13, 14 చాలా పెద్దగా ఉంది. 13వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. దర్శనం ఉండేది దానియేలు గారిది. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హే వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును. మీరు చూడండి, ఆ నాశనకరమైన హే వస్తువుకు సింగిల్గా ప్రస్తావించలేదు దానియేలు గారు, దానికి బలిని యాడ్ చేశాడు ప్రియమైన వాళ్ళ. అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి కొంచెం, ఎందుకంటే ఇంకొక మాట దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం సెన్స్ అర్థమవుతుంది. 13లో అంటున్నాడు, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగించిన సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చును కలిగిన ఈ దర్శము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహము కాల క్రింద తొక్కబడుటకు ఎన్నాళ్ళు జరుగును అదియు మాట్లాడుకొనిచుండరి. సరే, అక్కడ డేట్ ఇవ్వబడిందండి 300 దినముల మట్టికే అని. ఫుట్ నోట్లో డే అండ్ నైటే అంటాడండి, అంతే సింపుల్గా. నాకు అది అసలు అర్థం కాలేదు. పైన చెప్తూ 2300 దినాలు అంటాడు, కానీ కింద ఫుట్ నోట్లో ఉన్న ఒడిలో మాత్రం ఏముంటుందంటే రాత్రి పగలనేస్తాడండి అంతే.
నేను నెక్స్ట్ సండే దాన్ని కొంచెం చెప్తాను ప్రిమేన్, నేను అర్థం చేసుకున్న అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇదే నాశనకరమైన హే వస్తువు ప్రస్తావన బలి ఉన్న ఈ ప్రస్తావన, ఈ 7-8 అధ్యాయాలు, 3 అధ్యాయాలు అండి దర్శనం, ఒకటి కాదు 3 అధ్యాయాలు. ముగింపు చూస్తారా, ఈ దర్శనం ముగింపు మీరు చూడండి, 9వ అధ్యాయం, ఆ దర్శనం ముగింపు అది ఆ మొత్తం అనేది 3 అధ్యాయాలుగా మనం పరిగణలోకి తీసుకుంటే ఆ ముగింపు ఏమని చెప్పి క్లోజ్ చేశాడో మీరు చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వాక్యం నుంచి అవుతున్నాను. అతడు ఒక వారమునకు అతడు ఒక వారమునకు అనేకులను నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చుచు నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగో జరుగును. సో ఏం చెప్పావు బ్రదర్ మాకు ఇప్పుడు దీనికి సంబంధించి అంటే, దానియేలు 8లో ఉన్న వాక్యాన్ని దానియేలు 9లో ఉన్న చివరి వాక్యాన్ని పక్క పక్కన పెట్టుకొని చదువుకుంటే మనకేమర్థమవుతుంది, నాశనకరమైన హేయ వస్తువు అనేది ఒక థింగ్ కాదు, పర్సన్ అని మనకు అర్థమవుతుందండి. అదొక్కటి మీరు మనసులో పెట్టుకోండి, అంతకుమించి నేను ఇప్పుడు చెప్పను ప్లీజ్. ఏమంటే అది వస్తువు కాదు, పర్సన్ అని మనకు అర్థమవుతుందండి. ఎందుకు పర్సన్ అని నేను హైలైట్ చేస్తున్నాను అని అంటే, ప్రభువు కూడా అదే మాట్లాడాడు ప్రియమైన వాళ్ళరా, యెరూషలేము సూచనలో. సారాంశం ఒక మాటలో చెప్పు బ్రదర్ అని అంటే, సారాంశం ఎలా ఉందంటే, అంత్యకాలపు పరిస్థితులు ఉండే యెరూషలేము, యూదులంతా యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళంతా మళ్ళీ దేవాలయం కట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారండి, అన్నీ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఒక ప్రాపర్ సైన్ కోసం చూస్తున్నారు. అది అవ్వగానేనండి మీకు తెలుసా వాళ్ళ ప్రిపరేషన్ ఎంతగా ప్రిపేర్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఒకప్పుడైతే 56 సంవత్సరాలు కట్టాడు హెరోదు, ఒకప్పుడు సొలొమోను అయితే కొన్ని ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు ఉంటుంది, 13-7 సంవత్సరాలు కడతారు, చాలా పెద్ద లాంగ్ టైంతో కట్టారు ఒకప్పుడు టెంపుల్ని. కానీ ఇప్పుడు ఎంత రెడీగా ఉన్నారు అని అంటే, ఒకప్పుడు సంవత్సరం ఉండేది ఇప్పుడు నెలలకు తీసుకొచ్చారండి, ఇప్పుడు వారాలకు తీసుకొచ్చేసారండి. వాళ్ళకు కనుక ఆ టైం అర్థమైపోతే వారంలో కట్టేయడానికి డిసైడ్ అయ్యారు. ఇంకా నేనేం నమ్ముతున్నానంటే, నాకు తెలిసి ప్రియమైన వాళ్ళ 1 డేలో కట్టేంతగా ప్రిపేర్ అయి కూర్చుంటారని నాకు అర్థమవుతుందండి. అది నా అండర్స్టాండింగ్, మిమ్మల్ని ఏకీభవించాను నేను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆ ఫుట్ నోట్లో ఉన్న వర్డ్లో ఒక చిన్న సెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళ, రాత్రి పగలంతా. ఇంకా ఏమంటే చర్చ్ అంటే వాళ్ళు కట్టబోయే టెంపుల్ని ఎంత టైంలో చూడవచ్చు అంటే, మళ్ళీ ఏదో సంవత్సరాలు కట్టేంత ఏం లేదటండి, అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు టెక్నాలజీతో. నిజం ప్రియమైన వాళ్ళరా, చూస్తుండగానే నిర్మాణం అయిపోయి కనపడేంత టెక్నాలజీతో రెడీగా ఉన్నారండి వాళ్ళు. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నావు బ్రదర్ అంటే, ఆ టైంలో ఒక పర్సన్ వస్తారట ప్రియమైన వాళ్ళరా, అతడు అనే చదివాం కదా దానియేలులో. అతను ఏం చేస్తాడు అని అంటే, పరిశుద్ధ ఆలయమునకు తన్నే దేవునిగా ప్రతిష్ఠించుకుంటాడు, దేవుని తరపున జరగబోతున్న బలులు అర్పణలన్నీ ఆపుతాడటండి, తనను దేవునిగా కనపరుచుకుంటాడట. మరి ఇశ్రాయేలు ఏకీభవిస్తారంటే ఏకీభవిస్తారటండి, ఎందుకంటే వాళ్ళు నమ్మడానికి ఎంతమంది ఏకీభవించి వస్తారటంటే, అబద్ధ ప్రవక్తలు వస్తారట, అబద్ధ క్రీస్తులు, వీళ్ళందరూ కలిసి ఏకీభవించినట్టుగా ప్రిపేర్ చేసి పెడతారండి. చాలా జరుగుతుంది తెలుసా అండి, అంత సింపుల్ ఏం కాదండి క్రిస్టియన్ లైఫ్ అనేది. మనం ఏదో మన మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, మన మానాన మనం బతుకుతున్నాం, ఇక్కడ అయిపోగానే ఇంకొక లోకంలో నాకు డోర్ ఓపెన్ అయిపోతుంది, అందులోకి వెళ్ళిపోతాం ఉంటాం. ఈజీ అండి అండర్స్టాండింగ్స్ ఇవన్నీ, బట్ బైబిల్ ముందు పెట్టుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం చాలా దూరం చూడవలసిన వారం. యెరూషలేము సైన్ అనండి చాలా క్రిటికల్ అండి మీకు సింపుల్ ఫ్రేమ్లో చెప్పడం. ఎందుకనంటే మనం యూదులం కాదు, దానియేలు గ్రంథం చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు మక్కీకి అర్థం కావడానికి అది మనకి ఇవ్వబడిన సూచన కాదు, మనది సంఘంగా ఉన్నాం, అన్యులుగా ఉన్నాం, బట్ అర్థం చేసుకోగలం. ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకున్నా ఫ్యూచర్లో జరిగేది కళ్ళతో చూడగలమండి దాన్ని మనం, అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు చెప్పిందే జరుగుతుంది కదా అక్కడ అని. అప్పుడు ఎలా జరుగుతుందటండి ప్రియమైన వాళ్ళ, చాలా విశేషంగా ఆ గుర్తులు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను మీ కొరకు చూడండి, మత్తయసువార్త 24వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, మత్తయసువార్త 24వ అధ్యాయం. నేను ఒకే ఒక పదాన్ని మీ వినికిలోకి ఈరోజు తీసుకొని వచ్చి ఉన్నాను ఈ సూచన విషయంలో. యెరూషలేములో ఆ ప్రాంతంలో జరిగే సూచన విషయంలో ప్రభు అన్నాడు కదా, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే. అది కనపడేదండి, ఇక కనపడబోతుందని తెలిసిన తర్వాత ఇప్పుడు స్పెక్యులేషన్స్ అన్నీ వేస్ట్ ప్రియమైన వాళ్ళ. బట్ దానియేలు బట్టి ఏమర్థం అవుతుందంటే, ఒక చిన్న అండర్స్టాండింగ్, పర్సన్ అయితే వస్తాడండి, వచ్చేటట్టుగా ఉందంటే వచ్చేటట్టుగా ఉంది ప్రియమైన వాళ్ళ, మనకు కొంచెం టైంలో తెలుస్తుంది. ఇంకా నాకైతే నమ్మకం ఉంది, మీ ఇష్టం, దేవుని ఆత్మ మీతో ఉండి నడిపించాలి. అతను ఏం చేయబోతున్నాడు అంటే, దేవుని మహిమలన్నీ తను తీసుకోబోతున్నాడు. అలా నమ్ముటకు చాలా అద్భుతాలు కూడా చూపిస్తాడట అండి. ఎంతగా కనపడుస్తారు, సాధ్యమైతే ఏర్పరిచిన పడిన వారు కూడా మోసపోతారట.
మీకు చిన్న టెస్ట్ ఇస్తాను ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారు కూడా 3.5 సంవత్సరాల నుండి చాలా సూచనలు చేశాడని, బట్ ఒక్కరోజు నమ్మలేదండి ఆయనని. మీరు బాగా చూడండి ఆ కంపారిజన్. బట్ ఆ రోజు మాత్రం అంటే ఒక అబద్ధకుడు వస్తాడు, వాడిని మాత్రం నమ్మేస్తారటండి. మీరు ఆలోచించండి ఎంత బలంగా చేయబోతుండొచ్చు అతను. మీరు ఆలోచిస్తున్నారు ఏమంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా పుట్టిన యూద సంతతి కూడా ఏర్పరచే జనాంగం అండి. వాళ్ళు కూడా ఏర్పరచబడినవారు. వాళ్ళు ఆయన సజీవులుగా ఉండి చేస్తున్నప్పుడు నమ్మలేదు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరొకడు నా పేరిట వస్తాడు, మీరు వాడిని నమ్ముతారు అన్నాడు కదా. ఆ వచ్చినవాడు నమ్మించడానికి వాడు కూడా చేసేది ఏంటంటే సూచక్రియలు అద్భుతాలు చేస్తాడట. బట్ అతను చేయగానే నమ్మేంతగా ఉన్నాయంటే మీరు ఆలోచించండి ఎంత బలంగా చేయబోతున్నాడు అతను. ఎందుకు ఇది మీ దృష్టికి నా దృష్టికి నేను తెస్తున్నాను అంటే, ఈ అంత్యకాలాల్లో మనం చాలా నెగ్లెక్ట్ చేయవలసింది ఏదైనా ఉంది అంటే అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలండి. నేను చెప్తున్న మాట కాదు, ప్రభువే మనతో చెప్పిన మాట. నేను చదువుతాను మీ కొరకు ఆ మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ, 21-22 నుంచి చదువుతున్నాను. లోకారంభం నుండి ఇప్పటి వరకు వాటి శ్రమ కలగలేదు, ఎప్పుడూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరీయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచేదారు కనుక నమ్మండి అంటున్నాడా. ఇవి కనపరుస్తారు కనుక మీరు నమ్మొద్దిక. ఇప్పటి నుంచి అండి బాగా జాగ్రత్తగా ఉండండి. ఒక క్రిస్టియన్ లైఫ్లో ఉండండి. ఈ ఫిజికల్ అంటే శరీర సంబంధమైన గుర్తుల మీద ఆధారపడి కట్టుకుంటున్న విశ్వాసంలో నుండి నా వాక్య సంబంధమైన విశ్వాసంలోనికి మారమంటున్నాడు. ఆ దినాలు బాగా దగ్గర అవుతున్న కొద్దీ, ఎందుకంటే జెన్యున్ కంటే ఫాల్స్ ఎక్కువ అవుతుందండి కమింగ్ డేస్లో. సూచక్రియలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, కావచ్చు, ఇంకా మోసం చేసేటి ఎక్కువ అవుతాయి. మనకు డౌట్ రావచ్చు, మరి మా కళ్ళ ముందు జరుగుతా చూస్తున్నాం కదా. ప్రభు కూడా అదే అంటున్నాడు, జరుగుతాయండి, జరగనటం లేదు ప్రభు. ఇదే ఈ వైవిధ్యం, మరీ వింతగా ఉంది. దేవుడు చేస్తున్నాడు, మీరు నమ్మడానికి చేయాలి కదా అంటే ప్రభు కూడా అంటున్నాడు, మీరు నమ్మడానికి నేను ఎందుకు చేస్తున్నాను. మీరు నమ్మడానికి కాదు, అది నా ముందు గుర్తుగా పెట్టుకోండి. మీరు ఇంకా క్లియర్గా చెప్పు బ్రదర్, నీ మైండ్లో ఉండదంటే చెప్తాను ప్రియమైన వారు. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి అని అంటే నమ్మొద్దండానికి అంత గుర్తండి. కొంచెం కష్టమే నిజం ప్రియమైన, నా మాట కాదండి, ప్రభు అంటున్నాడు. అవన్నీ చేసేవారు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ఈరోజు యూట్యూబ్ అంతా నిండిపోయింది దేనికండి? క్రైస్తవులంతా వెళ్తుంది దేనికి? దానికే వెళ్తున్నారండి. ఆ గుంపుగా వెళ్తున్న సమాజంలో లేని బోధ ఏంటో తెలుసా? ఈ అంతకాలకు సంబంధించిన ఈ పరిస్థితుల గురించి బోధ లేదండి. బోధ చెప్తున్నంత మాత్రం రైట్ అని కాదు, కానీ ఇంకొక రాంగ్ డైరెక్షన్లో లోకం అంతా వెళ్తుంది ప్రియమైన వాళ్ళ. కానీ ప్రభు మనతో వాక్యాన్ని చెప్పి అంటున్నాడు, ఇవి మీరు కనిపెట్టుకోనండి. ఇది కొంచెం కష్టమేనండి. యెరూషలేం సైన్ మనం అంత నిర్దిష్టంగా వెంటనే తెలుసుకోవడం కష్టం. నేను కూడా సాహసం చేసి చెప్పలేను ప్రియమైన వాళ్ళరా. నాకు కూడా భయం ఉన్నది, ఎందుకంటే నా బోధ తీర్పులోనికి వస్తుంది. కానీ నేను మాత్రం చెప్తుంది ఏంటంటే, ఆ నాశనకరమైన హేయ వస్తువు నిలిచిన సమయం గతంలో అయితే అయిపోయింది కాదండి. అయిపోయింది కాదని నువ్వు ఎలా నమ్ముతున్నావు బ్రదర్ అంటే, అది జరిగి ఉంటే దినములు తక్కువ అయిపోయి ఉండాలి, ఇంత టైం ఉండకపోవు. సో అది జరగలేదు, నేను నమ్ముతున్నాను. రెండవది ఏమిటి అనంటే, అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఇద్దరు కలిసి మోసం చేసేటువంటి గుర్తులు ఇంకా కొంచెం టైం పడుతుందని కనపడతాయి. బిల్డ్ అవుతున్నారండి అందరూ, ఒక గొడుగు కిందకి వచ్చి డబ్బును ఆధారం చేసుకుని అందరూ కలిసిపోతున్నారు ఇప్పుడు. ఒకప్పుడు లేకపోయినండి, నేను ఎవరిని నిందించట్లేదు, కానీ ఏ సేవకుడు కూడా ఇంకొక సేవకుని వేదిక ఎక్కకపోయేది ఒకప్పుడు, బిఫోర్ కరోనా వరకు కూడానే. కానీ కరోనా తర్వాత అందరూ ఐకమత్యం అని మనం అనుకుంటున్నామండి. నేను ఐకమత్యానికి వ్యతిరేకం కాదు, క్రీస్తు శరీరంలో మనం ఐకమత్యంలో. కానీ ఇప్పుడు మీరు చూడండి, అందరూ వేదికలు పంచుకుంటున్నారు. నాకు బాగా గుర్తుందండి, నేను నర్సీపట్నం వైపు ఒక కాలేజీలో అప్పుడు బైబిల్ కాలేజ్ టీచింగ్ వెళ్తున్నప్పుడు, నేను వెళ్ళే ప్రాంతంలోకి హైదరాబాద్లో చాలా పెద్ద సేవకుడు, వాళ్ళ బంధువు ఒక ఆయన బైబిల్ క్లాస్కి వచ్చేదండి. ఆయన నాకు పరిచయం, ఆయన చెప్తున్నాడు చాలా గొడవలు అట్టండి వాళ్ళ ఇంట్లో. నేను వ్యక్తిని హైలైట్ చేయడం లేదు, కానీ కరోనా తర్వాత ఇప్పుడు వాళ్ళంతా ఒక వేదిక మీద ఉండి సేవలు జరిగిస్తున్నారు ప్రియమైన వాళ్ళని. దేనికి గుర్తానంటే నాకైతే ఒకటి అర్థమవుతుంది, అందరూ ఒక దగ్గరకు అవుతున్నారు. అంటే ఈ సైన్ మన కళ్ళ ముందు పెట్టి ప్రభు మనతో చెప్తుంది ఏంటంటే, మీరు యెరూషలేములో చూస్తారు. మరి అప్పుడు మనం పారిపోవాలి వద్దంటే ప్రభు ఇచ్చింది యెరూషలేముకు సంబంధించిన సూచన, ఆ పట్టణంతో అంటున్నాడు. అది విశ్రాంతి దినం కాకుండా దేవుని వేడుకుంటూ ఉండండి. మళ్ళీ మీరు మీద ఉన్నాడు కిందికి రావద్దు, పొలంలో ఉన్నాడు ఇంటికి కూడా రావద్దు. నేను మీతో చెప్తుంది ఒకటి, ఆ సమయంలో మీరు పారిపోతేనే మీకు బెటర్. మరి మనకిచ్చింది మాత్రం చర్చ్లో చూద్దాం ప్రియమైన వాళ్ళ. యెరూషలేముకు యెరూషలేము సైన్ ఇచ్చాడు,
ఆ తర్వాత ఆకాశాన్ని వచ్చేవారని చెప్పబోతున్నాడు ప్రభు. ఈ నాలుగింటిని కలిపి ఒక కన్క్లూజన్ తెచ్చుకుందాం. వచ్చేవారం కొంత వెలుగునివ్వాలని దేవుడు కూడా ప్రార్థన చేయండి ప్లీజ్. ఎందుకంటే చాలా పెద్ద సంగతులు ప్రియమైన వాళ్ళరా. దేవుడు మన హృదయాన్ని వెలిగిస్తే తప్ప అర్థం కాని, కానీ ఈరోజు మాత్రం మనకిచ్చింది ఒకటే, శ్రమ ఎందు మీరు అధైర్యపడవద్దు, మీకు బలాన్ని ఇచ్చటకు నా ఆత్మను మీకు ఇస్తున్నాను, నా ఆత్మ మీద ఆధారపడండి అని మనందరికీ ఇచ్చాడని మీరు నమ్మగలిగితే వచ్చేవారం మళ్ళీ కొంత సంగతుల్లోకి దేవుడు నడిపించాలని మనం ముందుకు సాగదాం ప్రియమైన వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్లయితే నా బోధ చేత నన్ను క్షమించండి, నా కోసం ప్రార్థన చేయండి, ఇంకా బాగా చెప్పడానికి నడిపింపు కోసం దేవుడు ఆత్మీయ మనతో ఉండి నడిపించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను తల.